I want you to read Colossians chapter 4 and verse 14. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఎవరెవరు వందనాలు చెప్తున్నారంట మనకి? ప్రియుడైన లూకాయు మరియు దేమా. ఎ ఫిజిషియన్ లూక్ అండ్ దేమాస్, దే ఆర్ గ్రీటింగ్ యూ. మేము మీకు వందనాలు చెబుతున్నారు. బైబిల్ని చదివే విధానం చాలా బాగుంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం రెండు రకాలుగా చదవచ్చు. అందులో మొట్టమొదటిది డాక్ట్రినల్ స్టడీ, సిద్ధాంతపరమైన అంశాలు బైబిల్లో ఉన్నాయి. దేవుని యొక్క ఉనికి గురించి, త్రిత్వాన్ని గురించి, పరిశుద్ధాత్మ గురించి, రక్షణ గురించి, రక్షణలో ఎదుగుదల గురించి, ఇలాంటి వాటిని గురించిన అధ్యయనాన్ని డాక్ట్రినల్ స్టడీ అంటారు. రెండవది ఏంటంటే క్యారెక్టర్ స్టడీ. బైబిల్లో చాలామంది వ్యక్తులను దేవుడు ఒక మాదిరిగా మన ముందు పెట్టాడు. వారందరూ కూడా పరిశుద్ధ లేఖనాల్లో స్థానం సంపాదించుకున్నారు అంటే అది కేవలం దేవుని చిత్త ప్రకారం మాత్రమే. ఇట్స్ అబ్సల్యూట్లీ ది విల్ ఆఫ్ గాడ్ అండ్ డిజైన్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ పుట్ సంబడీస్ లైఫ్ ఇన్ ద బైబిల్ సో దట్ వీ మే లెర్న్ సమ్ లెసన్స్. మనందరం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని రకాలైన ఆధ్యాత్మిక అనుభవాలు నేర్చుకోవడానికి దేవుడు కొంతమంది జీవితాలను బైబిల్లో స్పష్టంగా రాయించి ఉంచాడు. వారి గురించి మనం చదువుతున్నప్పుడు కానీ, వారి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారి నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఆధ్యాత్మికమైన సత్యాలు, అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. ఈరోజున నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను లూకా అనే దావీదుని జీవితంలో నుండి కొన్ని పాఠాలు మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. కేవలం మీకు మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా, ఇంక్లూడింగ్ ఈ మాటలు చెబుతున్న నాకు కూడా, లూకా అనే దైవజనుడు కొన్ని సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. తన జీవితం నుండి కొన్ని అమూల్యమైన సత్యాలు మనందరికీ నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజున లూకా అనే దైవజనుడి జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. వాస్తవానికి లూకా అనే దైవజనుడు యాంతియోక్ అనే ప్రాంతంలో పుట్టిన, గ్రీకు దేశానికి లేదా గ్రీకు సంప్రదాయానికి సంబంధించిన ఒక వ్యక్తి. యాంతియోక్ అనే ప్రాంతంలో ఆయన పుడతాడు. అతని జీవితం అంతా కూడా ఆలోచన చేస్తే, యూదులు పూర్వదినాల్లో తామే దేవుని బిడలంగా స్వకీయ సంపాద్యంగా పిలువబడుతుండేవారు. గ్రీసు దేశస్థుల్ని అన్యులుగా చూస్తుండేవారు. అనగా లూకా అనే ఈ వ్యక్తి అన్య కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, అన్య కుటుంబంలో పెరిగినప్పటికీ కూడా దేవుని మీద ఆసక్తి కలిగి, దేవుని యొక్క సువార్త సత్యం మీద ఆసక్తి కలిగి, దేవుని పనిలో అద్భుతంగా కొనసాగినట్లుగా దైవ లేఖనంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి, అందరూ తడుకోకుండా చెప్పండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. ఈ 27 పుస్తకాలలో సుమారుగా 14 ఉత్తరాలు అపొస్తలుడైన పౌలు రాశాడు. అంటే దగ్గరగా నూతన నిబంధనలో చాలా పుస్తకాలను రచించిన పౌలు మనకు తెలిస్తే, అయితే ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ని ఒక పర్సంటేజ్గా మనం తీసుకుంటే దానిలో సుమారుగా 28% కాంట్రిబ్యూషన్ లూకా అనే దావీదు దగ్గర నుండే వచ్చింది. ఈ లూకా అనే యవనస్తుడు క్రొత్త నిబంధన అంతట్లో కూడా 28% వాక్య భాగాలు లూకా అనే దావీదునే రాశాడు. అంటే మీరు ఆలోచన చేయండి, ఆ దావీదు మీద ఉన్న అభిషేకం ఎంత గొప్పదో, దేవుని కోసం వాడబడాలి అనే తపన ఎంత ఉన్నతమైందో, దేవుని కార్యాలు జరిగించాలనే ఆసక్తి అతనిలో ఎంత ఉన్నతంగా ఉందో మనం ఇందు మూలంగా తెలుసుకోవచ్చు. లూకా అనే దావీదునుడి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుని మన జీవితాలు కూడా అలా తీర్చిదిద్దుకోగలిగితే మనం కూడా దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోగలం. బైబిల్లో ఉన్న ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా బైబిల్లో ఉంచలేదు. లూకా అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగిచ్చువాడు అని అర్థం. లూకా అనే మాటకు వెలుగునిచ్చువాడు అని అర్థం. ద వన్ హూ షైన్స్, ఎవరైతే వెలిగించబడుతున్నారో, వెలుగునిస్తున్నారో, అలాంటి వారికి లూకా అనే దావీదునుడు సాదృశ్యంగా ఉన్నాడు. అతని పేరును బట్టి నిజంగా ఆ పేరు అతనిలో సార్థకమయ్యింది అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే లూకా తన జీవితం అంతట్లో కూడా క్రీస్తు కోసం వెలిగినట్లుగా, ప్రభు కోసం వెలిగినట్లుగా లేఖనాలు ధృవీకరించడం మాత్రమే కాకుండా చరిత్ర కూడా ఆ సత్యాన్ని ఒప్పుకుంటూ ఉంది. లూకా అనే దావీదునుడు దేవుని కోసం ప్రకాశించాడు. ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనందరినీ కూడా వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 8:12 మనం చదివితే, నేను లోకమునకు ఏమై ఉన్నానో వెలుగునై ఉన్నాను అని యేసు ప్రభు పలికారు.
I am the light of this world. Whoever walks in me, they will have light of life. Evaraithe naalo nadustaro యేసు క్రీస్తు ప్రభువని దేవుణ్ణి వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగులో జీవించువారు. మనం ఏ ఒక్కరూ చీకటి సంబంధులం కాదు, మనం ఏ ఒక్కరు కూడా అంధకార సంబంధులం కాదు. గాడ్ బ్రాట్ అస్ ఇన్ టు హిస్ మార్వెలస్ లైట్ ఫ్రమ్ ద డార్క్నెస్. దేవుడు మనందరినీ కూడా చీకటిలో నుండి వెలుగులో నడిపించి మనందరినీ కూడా వెలిగించాడు. వెలిగించు వారంగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాడు. లూకా అనే మాటకు వెలిగించువాడు అని అర్థం చెప్పుకుంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ వెలిగించి ఆయన అంటున్నాడు, మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, మీ వెలుగు ఇతరులకు కనబడనివ్వండి. లెట్ పీపుల్ సీ ద లైట్ ఇన్ యూ, లెట్ ద వరల్డ్ సీ ద లైట్ ఇన్ యూ. మీలో ఉన్న వెలుగును ప్రపంచం చూడనివ్వండి అని యేసు ప్రభు వారు ఆయా సందర్భాల్లో తన బోధలో మాట్లాడుతున్నాడు. లూకా అనే మాటకు వెలుగు అని అర్థం వచ్చినట్టుగానే అతడు ప్రభు కోసం వెలిగాడు, ప్రకాశించాడు. దేవుని కోసం చీకటి ప్రపంచంలో ప్రకాశించి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయడానికి లూకా అనే దావిజనుడు సిద్ధపడినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం.